వెల్కమ్ టు మైరా మీడియా. ఈటెల రాజేందర్ గారి బీజేపీలో జాయినింగ్ తర్వాత పరిణామాలు చూసుకుంటే అసలు హుజూరాబాద్ ఎలక్షన్స్ సంబంధించి పరిణామాలు ఏ విధంగా మారిపోతున్నాయి? టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈసారి అక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయా? ఏ పార్టీ మరలా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈ పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడటానికి బీజేపీ నేత కోల దీపక్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి దీపక్ గారు. నమస్కారం అండి. ఈటెల గారు అనుకున్నదంతా అయిపోయింది, ఫైనల్గా మీ పార్టీలోకి జాయిన్ అయిపోవటం కూడా జరిగిపోయింది. ఆఫ్టర్ జాయినింగ్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఆఫ్టర్ జాయినింగ్ పరిణామాలు అంటే కొత్తగా వచ్చే పరిణామం అయితే ఏం లేదు. ఆయన ఎలక్షన్ పోతారని చెప్పేసి ముందు కూడా డిసైడ్ చేసుకున్నారు. వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. ఈయనని అనగదొక్కే విధంగా ప్రతి అడుగడుగున ఈ యొక్క టీఆర్ఎస్ నియంత పాలన ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ఈరోజు చెప్తాను. హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం హైదరాబాద్ వరకు. హైదరాబాద్కి ఆయన వస్తున్నాడు అని చెప్తే ఈరోజు శంషాబాద్లో కార్యకర్తలను ఎవరిని పోనీయకుండా అడ్డుకున్నారు. ఓకే, ఎవరిని కూడా ఆయన కలవకుండా అడ్డుకున్నారు. ఈ పోలీసు, ఈ వ్యవస్థ, మేము టీఆర్ఎస్ తొత్తులు లెక్క పనిచేస్తున్నాము అన్న విధంగా వీళ్ళు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్లో పెడుతుంది. ఓకే, ఈవెన్ దో ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ వెల్, దే డోంట్ వాంట్ టు డూ ఇట్. దే ఆర్ బీన్ ప్రెషరైజ్డ్ బై ది గవర్నమెంట్ టు ఫాలో దేర్ ఇంటెన్షన్స్. అంటే మొన్న మనం చూసుకుందాం, అమరవీరుల స్తూపం దగ్గర ఆయన నివాళులు అర్పించి అక్కడి నుంచి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ప్రకటించి పోయి స్పీకర్ గారికి రాజీనామా ఇద్దాము అంటే స్పీకర్ గారు వాంటెడ్లీ అందుబాటులో రారు. ఓకే, వాళ్ళ కింద ఉన్న సెక్రటరీ ఎవరికో ఇవ్వడం జరిగింది. సరే, అది అయిపోయిన తర్వాత ఒక మాజీ మంత్రి, ఒక స్టాచర్ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి పోయి మళ్ళా మన మీడియా పాయింట్ నుంచి మీడియాని అడ్రస్ చేద్దామంటే దానికి కూడా పర్మిషన్ ఇయ్యారా? ఓకే, సరే అది ఇయ్యలేదు. బయటకు వచ్చి అక్కడి నుంచి ఆయన మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి తిరిగి వస్తే తిరుగులో కూడా ఈయనకి అభ్యంతరాలు చెప్తున్నారు, ఈయన ప్రజల్లో కలవనీయకుండా చేస్తున్నారు. అంటే దేనికి ఇంత భయపడుతున్నారు వాళ్ళు? అంటే ఇవన్నీ కూడా ఒక నియంత పాలనకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అసలు పార్టీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, టీఆర్ఎస్ పార్టీలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక కీలకమైన పోస్టు మినిస్టర్ని, నంబర్ టూ పొజిషన్ ఉన్న వ్యక్తిని మీరు బర్తరఫ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మినిమం కర్టసి పిలిచి మాట్లాడుకోవాల్సింది. ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళకున్న అభ్యంతరాలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని మాట్లాడుకోవాల్సింది. అలా కాకుండా ఆయనని ఏవో అభియోగాలు పెట్టి హుటాహుటిన తీసేయడము దేనికి సంకేతం? అంటే నియంత పాలనని ఎవరినన్నా క్వశ్చన్ చేస్తే, ప్రభుత్వ పాలసీని ఎవరినన్నా క్వశ్చన్ చేస్తే, ప్రభుత్వానికి ఎవరైనా ఒపీనియన్స్ ఇస్తే వాళ్ళు మీకు అగెన్స్టా? ఓకే, అంటే మీ విలమదొరల పాలన మీరు చేయదలుచుకున్నారా? లేదా ఒక బరువు బలహీన వర్గాల నుంచి ఈ విధంగా ఒక వ్యక్తి ఎదిగి నన్ను క్వశ్చన్ చేస్తాడన్న దురహంకారమా? వాట్ ఈస్ ఐ ట్రయింగ్ టు షో? సో ఈరోజు మనం చూసుకుంటే ఇటువంటి నియంత్రణ పాలనకి చరమగీతం పాడడానికి అడుగులు మొదలయ్యాయి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. ఈటెల గారి జర్నీ చూసుకుంటే కూడా నై శ్రీరామ్ నినాదం దగ్గర నుంచి జై శ్రీరామ్ అనే నినాదం వరకు అసలు ఏ విధంగా రాగలిగారంటారు? బీజేపీ పార్టీలో లేకంటే ముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆ క్యాబినెట్లో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి లేదా బీజేపీని ఆయన వ్యతిరేకించిన కావచ్చు, లేకపోతే ఆయన్ని బీజేపీ వ్యతిరేకించిన కావచ్చు, కానీ ఈరోజు ఆ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ ఏ విధంగా ఆహ్వానించిందంటారు? అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు? మనం చూసుకోవాల్సింది అయితే డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. పర్సనల్ అజెండా, బ్రాడర్ పర్స్పెక్టివ్, స్టేట్ అజెండా. సో నేను పర్సనల్ అజెండా, స్టేట్ అజెండాని కనెక్ట్ చేస్తున్నా, తర్వాత మాట్లాడతాను. కానీ మీరు ఈ పాయింట్ ఏదో చెప్పారు, నై శ్రీరామ్ టు జై శ్రీరామ్ అన్న పాయింట్ ఏదో చెప్తున్నారు, ప్రజలకంటే కూడా ఎక్కువగా ఈ క్వశ్చన్ ఎక్కువ స్టార్ట్ అయింది అంటే టీఆర్ఎస్ పార్టీలోంచి స్టార్ట్ అయింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోంచి స్టార్ట్ అయింది. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నది. సరే, వాళ్ళు ఎందుకు తీసుకోపోతారో తర్వాత మాట్లాడదాం. కానీ దానికంటే ముందు ఈ టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి నేను ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను ఈ అంశంలో. అసలు టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు ఇవ్వని చెప్పేసి అంటున్నాను. వాళ్ళకి నైతికంగా ఈ ప్రశ్న అడిగే క్వశ్చనే లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఏ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే మనకు క్లియర్గా చెప్పారు, ఓకే, ఈ యొక్క దేశం యొక్క రిసోర్స్ పైన ప్రథమ హక్కు ఎవరికున్నది అంటే ముస్లింలకు ఉన్నది అని చెప్పేసి చెప్పిండు. ఏ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయితే సిఏఏని, ఎన్ఆర్సీని అసలు తప్పుదోవలో పట్టించే విధంగా
ముస్లింలని రెచ్చగొట్టిర్రో వాళ్ళండి ఇది మాట్లాడేది. ఈ అంశాలు నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అసలు పుట్టిందే ముస్లింల కోసము, ఈ కాంగ్రెస్ పార్టీ అసలు పుట్టిందే ముస్లిం అపీస్మెంట్ కోసము, ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే అసలు ఈ యొక్క రిసోర్స్ని వాళ్ళు కట్టబెడదానికని చెప్పేసి ప్రజాముఖంగా ఒక వేదిక నుంచి, ప్రజావేదిక నుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోయి శివసేనతోటి వాళ్ళు కలిసిరండి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రామజన్మభూమిని తిరస్కరించిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అసలు రామసేతువే లేదని చెప్పి చెప్పిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రామాయణం అనేది ఒక కథ, కాల్పనికమైన కథ అని చెప్పేసి చెప్పిందో, ఆ రామాయణం ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోయి హిందుత్వాన్ని సపోర్ట్ చేసే, హిందుత్వాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, హిందుత్వాన్ని సపోర్ట్ చేసే శివసేనతో కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిందండి. ఓకే, ఏ శివసేన అయితే బాల్ ఠాకరే గారు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇన్క్లూడింగ్ రాహుల్ గాంధీ గారు కూడా వ్యక్తులు అని చెప్పేసి అన్న పదం యూజ్ చేసిండు. ఎవరైనా సరే తన పార్టీ నుంచి ఆ పార్టీతో రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళు అని చెప్పి పదం యూజ్ చేసిన పార్టీ, హిందుత్వానికి సపోర్ట్ చేసే పార్టీ శివసేన పార్టీ. ఒక కంప్లీట్ ఆపోజిట్గా ఉన్న రెండు పార్టీస్ అక్రమ కలయిక ఎట్లా జరిగిందండి? ఆ రోజు గుర్తురాలేదా వీళ్ళకి? ఈరోజు ఈటల రాజేందర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాను, అక్కడైతే వ్యవస్థలే కలిసిపోయినాయి కదండి. ఒక నేషనల్ పార్టీ, ఇంకో రీజనల్ పార్టీ, కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీస్, టోటల్ అగేన్స్ట్ ఉన్న ఐడియాలజీస్, వాళ్ళు కలిసి పనిచేస్తలేరా ఈరోజు? అది ఎట్లా జరిగింది ఫస్ట్ అది చెప్పామని చెప్పండి. అది పక్కన పెట్టుకుందాం, టీఆర్ఎస్ గురించి మాట్లాడదాం. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు నై తెలంగాణ టు సారీ నై జై శ్రీరామ్ టు జై శ్రీరామ్ వరకు ఎట్లయినా పయనం సాగిందంటారా ఈరోజు? ఎందుకో మరి ఆ రోజు అప్పట్లో నై తెలంగాణ అన్న వాళ్ళని ఈరోజు జై తెలంగాణలో ఎట్లా కలుపుకున్నారండి? ఏ పార్టీ అయితే ఆంధ్రలోకి అగేన్స్ట్గా పుట్టిందో టీడీపీని, వీళ్ళు టీడీపీని ఎట్లా, టీడీపీలో ఉన్న వ్యక్తులను ఎట్లా తీసుకున్నారండి? ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను వీపులు విమానంలా మోగేలా వాళ్ళని కొట్టి, లాఠీ దెబ్బలతో కొట్టి, బూట్లతో తన్ని వాళ్ళని జైళ్లలో వేసిన ఆంధ్ర లీడర్లు కానివ్వండి, ఆంధ్ర లీడర్ల సైగలతో పనిచేసిన లీడర్లని ఈరోజు తెచ్చుకొని మినిస్టర్ పదవి ఇవ్వలేదండి. మరి నై తెలంగాణ టు జై తెలంగాణకి వాళ్ళని ఎట్లా మార్చుకున్నారండి? దీనికి ఆన్సర్ ఉందా? ఏడబెట్టుకుంటారు వీళ్ళు ముఖాలు? అర్థమవుతుందా వాళ్ళకి అసలు ముఖాలు ఏడబెట్టుకోవాలను మేము అడిగితే? సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి పాలసీస్ మాట్లాడడం సరైనది కాదంట. నేను ముందు స్టార్టింగ్లో చెప్పినాను, రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటి పర్సనల్ పర్స్పెక్టివ్, ఇంకోటి బ్రాడర్ పర్స్పెక్టివ్, ఒక స్టేట్కో నేషన్కో పర్స్పెక్టివ్. ఎస్, ఆయనకు వామజాల ఆలోచనలు ఉంటే ఉండొచ్చు ఆయనకి, అదైన వ్యక్తిగత అభిప్రాయం. ఇదే తెలంగాణ సాధన కోసము ఒక లెఫ్టిస్ట్ మెంటాలిటీ కానివ్వండి, ఒక నేషనలిస్ట్ మెంటాలిటీ కానివ్వండి, ఒక రీజనలిస్ట్ మెంటాలిటీ కానివ్వండి, ఒక సూడో సెక్యులర్ లేదా సెక్యులర్ మెంటాలిటీ ఉన్న డిఫరెంట్ పొలిటికల్ పార్టీలు అందరూ కూడా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ పైనకి వచ్చిన విషయం వాస్తవం కాదండి. ఈరోజు పొలిటికల్ రైవల్రీ చూపెడుతున్నాం కరెక్టే, కానీ ఇదే తెలంగాణ అజిటేషన్లో వీళ్ళందరూ కలిసి పనిచేసిన విషయం వాస్తవం కదా? ఈ దేనికోసం పనిచేసినాం ఆ రోజు? ఒక తెలంగాణని సాధించుకుందామని చెప్పేసి. ఏ తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాము? ఎందులోనైతే మన రాబోయే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. నీళ్లు నిధులు నియామకాలు కరెక్ట్గా జరుగుతాయని అని కలలుగన్న తెలంగాణ కోసము మన పర్సనల్ అజెండాస్, మన పొలిటికల్ పర్సనల్ అజెండాస్ అందరూ కూడా పక్కన పెట్టి ఒక అంశానికి పనిచేసిన ఉదాహరణ మన తెలంగాణ ఉద్యమ పోరాటం. ఓకే, అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఎప్పుడైతే బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారో, తనకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టిన వాడే గొప్ప లీడర్లా మారుతాడు. దానికి ఉదాహరణే ఈరోజు ఈటల రాజేందర్ గారు. ఆయనకుంటే పర్సనల్గా ఆయనకి వామపక్ష భావజాలం ఉంటే లేదా వామపక్ష ఆలోచనలు ఆయనకుంటే అదైనా వ్యక్తిగతం ఉండొచ్చు. ఈరోజు ఆయన ఆలోచిస్తుంది ఏంటి అంటే, మనం ఏదైతే తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి మనం సాధించుకోవాలనుకున్నామో, ఆ బంగారు తెలంగాణని ఒక 18 ఏళ్ళ యువకుడు కూడా గుర్తించింది, బంగారు తెలంగాణ కాదు ఇత్తడి తెలంగాణలా మారుతుందని చెప్పేసి ఇంటర్మీడియట్ విద్యార్థి ఒకడు చెప్పిన సంఘటన మనం చూసుకున్నాము. ఏ నిరుద్యోగులైతే అమరవీరులుగా మారిర్రో, వాళ్ళ కుటుంబాలని వదిలేసి స్వర్గస్థులయ్యర్రో, వాళ్ళందరూ కూడా మేము చనిపోతే తెలంగాణ వస్తే మిగిలిన యువకులకి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని ఆలోచనతో వాళ్ళు అమరవీరులా మారితే, ఈరోజు కూడా ఆ యువత, మొన్నటికి మొన్న ఒక యువకుడు కాల్చుకోవడం, ఆత్మ బలిదానం చేసుకోవడం చూసినాం. అంటే అసలు మనం ఈ తెలంగాణను తెచ్చుకున్నది ఎందుకు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు ఉంటే
మరి అలాంటి పరిస్థితుల్లో అలాంటి క్యాబినెట్లో నియంత పాలనలో సదాయ కాలపాని అన్నట్టు ఆ పార్టీలో ఉండి సదాయ కాలపాని ఎక్కడో లేదు టీఆర్ఎస్ పార్టీలో ఉందన్న విధంగా బూట్లు నాకే విధంగా మోచేతు నీళ్లు తాగే విధంగా అక్కడ ఉంటే ఆత్మాభిమానంతో బయటికి వచ్చి సింగిల్గా అయితే పోరాడలేను వ్యక్తిగతంగా నా ఆలోచనలు ఏమున్నా ఈ యొక్క తెలంగాణను బంగారు తెలంగాణ భవిష్యత్తు చేయాలంటే మాత్రము ఒక ఎమర్జింగ్ లీడర్ ఒక ఎమర్జింగ్ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీతో కలిస్తే తప్పేందని చెప్పేసి అడుగుతున్నాను వై షుడ్ ఉండ్ ఎ పర్సన్ కీప్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్ అసైడ్ అండ్ జాయిన్ అ పొలిటికల్ పార్టీ లైక్ భారతీయ జనతా పార్టీ ఇస్ నాట్ పాసిబుల్ అంటే మన వ్యక్తిగత ఆలోచనలతో ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టాలనా నెట్టాల్సిందేనా అయితే అంటే మార్పు అనేది యాజ్ గాంధీజీ టోల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ది చేంజ్ లెట్ ది చేంజ్ బీ స్టార్టెడ్ ఫ్రమ్ యూ అన్న స్టేట్మెంట్కి ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎస్ హీస్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ అండ్ మూవింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్ విత్ ద రైట్ పొలిటికల్ పార్టీ టు ఫైట్ విత్ టీఆర్ఎస్ పార్టీ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ దట్ ఈస్ వాట్ ఈస్ మై క్వశ్చన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.